హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు క్లాస్ 57లో రైల్వేలో అలసిపోతున్న ప్రశ్నలు అనే టాపిక్లో భాగంగా 600 to 700 క్వశ్చన్స్ అయితే మనం చూడబోతా ఉన్నాం. సో ప్రతి క్లాస్ కూడా చాలా విలువైనది, తప్పక చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో దాంతోపాటు ఎక్కడైనా టాపిక్స్లో ఆన్సర్స్ కనుక మిస్టేక్ చెప్పినట్లయితే దయచేసి ఇన్ఫార్మ్ చేయండి, వాటిని మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? దాంతోపాటు ఎవరైతే గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో వారు ఒకసారి మన క్లాసెస్ చూడండి, నచ్చినట్లయితే ఈ పీడిఎఫ్ తీసుకోండి. తక్కువ టైంలో తక్కువ చదివి క్రాక్ చేసే విధంగా ఈ మెటీరియల్ అనేది ఉంటుంది. డిస్క్రిప్షన్లో గ్రూప్ డీ పీడిఎఫ్ అని ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో చూడండి, నచ్చితే తీసుకోండి, లేదంటే లేదు. ఓకేనా? రైట్. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. రైట్, ఇక క్లాస్లోకి వెళ్ళిపోదాం. మొఘల్ రాజులలో మూడవ రాజు ఎవరు? అక్బర్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ మొఘల్ కింగ్స్ అయితే ఇండియన్ హిస్టరీలో వెరీ ఇంపార్టెంట్. అండ్ భారత రాజ్యాంగంలో పౌరుల ప్రాథమిక విధులు చేర్చిన సంవత్సరం ఎప్పుడు అంటే 1976 42వ రాజ్యాంగ సవరణ చట్టం, దీన్నే మినీ రాజ్యాంగం అని కూడా చెప్తూ ఉంటారు. రాష్ట్రపతిని తొలగించేది ఎవరంటే పార్లమెంట్లో అభిశంసన ప్రక్రియ ద్వారా రాష్ట్రపతిని తొలగించడం జరుగుతూ ఉంటుంది. మొఘలుల కాలంలో రాజభాష ఏంటి అంటే పర్షియన్ అండి. ఏ సంవత్సరంలో భారత జాతీయ అటవీ విధానం ప్రకటించబడిందంటే 1952లో. అండ్ మొదటి చాక్లెట్ బార్ని తయారు చేసింది ఎవరు అంటే జోసెఫ్ ఫ్రై అండ్ సన్స్. ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? బెంగళూరు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. హెడ్ క్వార్టర్స్ అండ్ హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్. అండ్ భారత జాతీయ పతాకం యొక్క సైజుల నిష్పత్తి లెంత్ ఇంటూ విడ్త్ అయితే 3:2 అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది కూడా అబ్జర్వ్ చేయాలి. లెంత్ ఇస్టు విడ్త అన్నప్పుడు 3:2, విడ్త్ ఇస్టు లెంత్ అన్నప్పుడు 2:3. ఓకేనా? సో ఇది 3 ఉంటుంది, ఇది 2 ఉంటుంది, ఇది మాత్రం అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే కొద్దిసార్లు మనం ఈ అటు ఇటు ఇటు దాటి పెట్టినాం అనుకోండి, ఇక రాంగ్ అయిపోద్ది ఆన్సర్. ఇంజనీర్స్ డే ఏ రోజున నిర్వహిస్తారు? 15 సెప్టెంబర్. వెరీ ఇంపార్టెంట్ డేస్. అండ్ న్యూజిలాండ్ యొక్క రాజధాని ఏది? విలింగ్టన్. నెక్స్ట్, ఏ రాష్ట్రంలో అత్యధికంగా అడవులు విస్తరించి ఉన్నాయి? మధ్యప్రదేశ్లో. తార్ ఎడారి ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్. మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు? లార్డ్ కానింగ్. అండ్ ఆర్థిక బిల్లు 8వ ప్రకరణ, ఆర్టికల్ నెంబర్ 117. అండ్ ఆల్బెరుని ఎవరి ఆస్థాన కవి? మహమ్మద్ గజ్నీ. వెరీ ఇంపార్టెంట్ అండి ఈ ఆస్థాన కవులు. ఓకే, మనం ఆల్రెడీ బుక్స్ అండ్ ఆథర్స్లో చూసాం. టీ అనే పదం ఏ క్రీడకు సంబంధించినది? గోల్ఫ్ అనే క్రీడలో ఈ టీ అనే పదం వాడుతూ ఉంటారండి. నెక్స్ట్, రాక్ గార్డెన్ ఎక్కడ ఉంది? చండీగఢ్లో ఉంది. అండ్ సిరియా కరెన్సీ ఏది? పౌండ్. కుడియట్టం ఏ రాష్ట్రానికి చెందినది? కేరళ. కుడియట్టం కేరళ రాష్ట్రానికి చెందినది. అండ్ మౌలింగ్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ పార్క్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, ఆర్బీఐ ఎప్పుడు జాతీయం చేయబడింది? 1949లో. 00ని కనుగొన్నది ఎవరు? ఇండియన్స్. అండ్ అగాఖాన్ కప్ దేనికి సంబంధించినది? హాకీ. అండ్ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభించబడిన రోజు? 3rd October 2014. అఖిల భారత ముస్లిం లీగ్ ఏర్పాటైన సంవత్సరం 1906లోనే ఈ అఖిల భారత ముస్లిం లీగ్ అయితే ఏర్పాటవడం జరిగింది. ఏ సంవత్సరంలో గోవాను పోర్చుగీస్ వారు స్వాధీనం చేసుకున్నారు? 1510లో. గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర ఈ విధంగా ప్రసిద్ధి చెందింది. జాతక కథలు. సో జాతక కథలు ఎవరికి సంబంధించినవని అడుగుతూ ఉంటారు గౌతమ బుద్ధుడు. అండ్ త్రిపిటకాలు ఎవరికి సంబంధించినవి అనేది కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి దయచేసి. సాంచీ స్తూపాన్ని నిర్మించింది ఎవరు? అశోకుడు. మడ అడవులు అంటే ఏంటి? ఉప్పు నీటి వృక్షాలు ఇవన్నీ ఉంటాయి కదా, అంటే మనకి సీ సైడ్స్ అన్నట్టు. ఓకేనా? అట్లాస్ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి? ఆఫ్రికా ఖండంలో ఈ పర్వతాలు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్, వస్తువు యొక్క మొత్తం బరువుని పనిచేసే బిందువు ఏంటి? గురుత్వాకర్షణ కేంద్రం అంటే సెంటర్ అన్నట్టండి. ఓకే, మాస్టర్ గ్రంథి అని దేన్ని పిలుస్తారు? పీయూష గ్రంథిని. అండ్ రెండు వరుస శృంగాల మధ్య దూరం ఎల్ అయితే తరంగ ధైర్యం ఎంత అవుతుంది? తరంగ ధైర్యం కూడా ఎల్ అవుతుంది. మొక్క కణకవచం దేనిచో దేనిచే రూపొందించబడును? సెల్యులోజ్ మరియు పెక్టిన్.
శూన్యంలో కాంతి వేగం 3×10⁻¹ m/s. ధ్వని శూన్యంలో ప్రయాణించినా ప్రయాణించలేదా కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ డిఫరెన్సెస్. శూన్యంలో కాంతి వేగం 3×10⁻¹ m/s అంటే శూన్యంలో కాంతి ప్రయాణిస్తుంది. ఓకే, మరి ధ్వనిలో, ధ్వని శూన్యంలో ప్రయాణిస్తుందా ప్రయాణించదా? ధ్వని దేనిలో గరిష్టంగా ప్రయాణించును? ఘన పదార్థంలో. ఎలక్ట్రిక్ వైర్ల తయారీలో వాడే లోహం ఏంటి? రాగి. రెండు వస్తువుల మధ్య ఆకర్షణ శక్తిని ఏమంటారు? గురుత్వాకర్షణ బలం. లిట్మస్ ద్రావణం దేని నుండి సేకరించబడును? దేని నుండి అండి? లైకెన్ నుండి సేకరించబడును. మొక్కలలో వేటి ద్వారా బాష్పోత్సేకం జరుగును? పత్ర రంధ్రాల ద్వారా. పివిసి అనగా ఏంటి? పాలీవినైల్ క్లోరైడ్, C2H3Cl(N). ఓకేనా? నెక్స్ట్, చింతపండు, ద్రాక్ష, ఆపిల్స్లో ఉండే ఆమ్లం ఏంటి? టార్టారిక్ యాసిడ్. అండ్ వెనిగర్, ఊరగాయ, కూరగాయలలో ఉండే ఆమ్లం ఏంటి? ఎసిటిక్ యాసిడ్. నెక్స్ట్ చూద్దాం, గాలిలో ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే పదార్థాన్ని ఏమంటారు? ఏమంటారండి? సూపర్ సోనిక్ అంటారు. న్యూటన్ యొక్క రెండవ చలన నియమం ఏంటి? ద్రవ్య వేగం మార్పు గురించి వివరిస్తుంది, మనం ఆల్రెడీ చూసాం. ఆధునిక ఆవర్తన పట్టికలో ఏ గ్రూపులు కేవలం వాయువులు మాత్రమే ఉన్నాయి? కేవలం 18th గ్రూపులో ఉండడం అయితే జరిగింది. పొటాషియంను ఎక్కడ నిల్వ చేస్తారు? వెరీ ఇంపార్టెంట్ అండి ఇవి. పొటాషియంను చమురు అంటే కిరోసిన్లో, చమురు అంటే ఏదైనా కిరోసిన్లో నిల్వ చేస్తారు. అండ్ సోడియంని కిరోసిన్లో నిల్వ చేస్తే, ఫాస్ఫరస్ని వాటర్లో నిల్వ చేస్తారు. ఈ మన డిఫరెన్సెస్ మాత్రం గుర్తుపెట్టుకోండి. పొటాషియం ఎక్కడ? మనకి కిరోసిన్. ఫాస్ఫరస్ ఇక్కడ వాటర్. సోడియం ఎక్కడ? కిరోసిన్. ఇది మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 4th and 5th పీరియడ్లలో ఒక్కో దాంట్లో ఎన్ని మూలకాలు కలిగి ఉంటాయి? 18th మూలకాలు. ఈ పీరియాడిక్ టేబుల్ గురించి ఖచ్చితంగా చేద్దాం క్లాస్. పొడి సున్నం లేదా కాల్చిన సున్నం అని దేన్ని అంటారు? కాల్షియం ఆక్సైడ్, CaO. వృక్షరాజ్య ఉభయచరాలుగా దేన్ని పేర్కొంటారు? బ్రయోఫైట. పుప్పడి ఎక్కడ తయారవుతుంది? పరాగ కోశం. నాచు వృక్షరాజ్యం ఏ వర్గానికి చెందినది? బ్రయోఫైట. ఎయిడ్స్ని గుర్తించడానికి ఏ టెక్నిక్ని వాడుతూ ఉన్నారు? ఎలిసా టెక్నిక్ అండి ఎక్కువగా. దీన్ని వెస్ట్రన్ బ్లాట్ టెక్నిక్ కూడా వాడుతూ ఉంటారు. బెరీబెరీ దేనివల్ల వస్తుంది? బి విటమిన్ లోపం వల్ల ఈ బెరీబెరీ వ్యాధి అయితే రావడం జరుగుతూ ఉంది. అంటే పాలిషిడ్ చేసిన బి వన్ విటమిన్ లోపం వల్ల అండి. వాషింగ్ సోడా ఒక అణువులో ఎన్ని నీటి అణువులు ఉంటాయి? 10 అండి. Na2CO3, 10H2O వాషింగ్ సోడా. ఓకే, అందులో ఎన్ని ఉన్నాయండి? 10 ఉన్నాయి కదా అండ్ రైట్. సో నెక్స్ట్ చూద్దాం, ఏ మాధ్యమంలో ధ్వని వేగంగా ప్రయాణిస్తుంది? ఘన పదార్థాలలో. దేని ఫలితంగా జైగోట్ ఏర్పడుతుంది? ఫలదీకరణం. లెన్స్ యొక్క సూత్రం ఏంటి? 1/V − 1/U = 1/F. అండ్ 1 kWh ఇస్ ఈక్వల్ టు 3.6×10⁶ జౌల్స్. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి దయచేసి. డి బ్లాక్ మూలకాలకు మరొక పేరేంటి? పరివర్తన మూలకాలు. ఎఫ్ బ్లాక్ మూలకాలకు మరొక పేరేంటి? అంతర్ పరివర్తన. అంటే డి బ్లాక్ని ట్రాన్సిషన్ మెటల్స్ అంటారు, ఎఫ్ బ్లాక్ని ఇన్నర్ ట్రాన్సిషన్ మెటల్స్ అంటారు. చేపలు ఎన్ని గదుల గుండెలు కలిగి ఉంటాయి? 2. వజ్రం యొక్క సంపూర్ణ వక్రీభవన గుణకం ఎంత? 2.42. వానపాము అనేది దేని యొక్క సాధారణ నామం? లుంబిరిక్రస్ టెరెస్ట్రిస్. అండ్ పువ్వు యొక్క పురుష పునరుత్పత్తి భాగాలను ఏమంటారు? కేసరావళి. మొక్కలలోని స్త్రీ పునరుత్పత్తి భాగాన్ని ఏమంటారు? అండం. ఆర్ఎన్ఏ యొక్క పూర్తి రూపం రైబోన్యూక్లిక్ యాసిడ్. 2 మరియు 3 పీరియడ్లలో ఉండే మూలకాల సంఖ్య 8. రైట్. సోలార్ సెల్ సౌరఘటం దేనిచే రూపొందించబడుతుంది? సిలికాన్. ఈ క్వశ్చన్ పోతా ఉంది, సిలికాన్. ఫస్ట్ క్వశ్చన్ సిలికాన్ అండి. కాల్షియం సల్ఫైడ్ హెమీహైడ్రేట్ CaSO4 OH2O నీటితో కలిసి దేనిగా ఏర్పడతా ఉంది? జిప్సంగా ఏర్పడుతుందండి. ఓకేనా? జిప్సంగా ఏర్పడుతుంది. సాపేక్ష సాంద్రత ఇజ్ ఈక్వల్ టు ఏంటి? పదార్థం యొక్క సాంద్రత బై నీటి సాంద్రత. పుటాకార అద్దం మరియు ఎఫ్ల మధ్య ఒక వస్తువును ఉంచినట్లయితే ఏర్పడిన చిత్రం రకం ఏంటి? వాస్తవ చిత్రం ఏర్పడుతుంది. 1 Pa = N/A². న్యూట్రాన్ కనుగొన్నది ఎవరు? చాడ్విక్. హైడ్రోజన్ బాంబుని కనుగొన్నది ఎవరు? ఎడ్వర్డ్ టెల్లర్. కాంతి సంవత్సరం దేనికి సంబంధించినది? దూరాన్ని కొలుస్తూ ఉంది. విమాన వేగాన్ని సూచించేది ఏది? మాక్ సంఖ్య. మొక్కల్లో పెరుగుదలను దేనితో కొలుస్తారు? క్రెస్కోగ్రాఫ్.
మేఘాలు ఇతర ఖగోళ వస్తువుల వేగాన్ని దేనితో కొలుస్తారు? నెఫోస్కోప్. అత్యధిక బరువులను కొలిచే త్రాస్ ఏంటి? స్టీల్ యాడ్. సో ఇది ఇంకా ఉన్నాయండి. రైట్ ఇంకా ఉన్నాయి. జైలం అనేది ఒక సంక్లిష్ట శాశ్వత కణజాలము. శుక్రకణాలు ఎక్కడ ఉత్పత్తి అయ్యాయి? వృషణాలు. గురుత్వాకర్షణ స్థిరాంకం ఏంటి? G = FR² / m1 m2. ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 డేస్. తెల్ల రక్త కణాల జీవితకాలం 13-20 డేస్ ఉంటాయి సుమారుగా. రక్త ఫలకీకల జీవితకాలం 3-7 డేస్. రక్త ఫలకీకలు ఏ రంగులో ఉంటాయి? పసుపు, ఎల్లో కలర్లో. ఎర్ర రక్త కణాలు ఎక్కడ ఏర్పడతాయి? ఎముక మధ్యలో. తెల్ల రక్త కణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? శోషరస కణపు మరియు ప్లీహములో. వాయు స్థిరాంకం R యొక్క విలువ ఎంత? 8.31 జౌల్ కిలో యూనివర్స్ మోల్ యూనివర్స్. ఓకేనా? ఒక పుటాకార అర్థం యొక్క వక్రత మధ్యలో ఒక వస్తువు ఉంచినప్పుడు ఎక్కడ ప్రతిబింబం ఏర్పడును? F మరియు C మధ్య. మనం కాంతి, అదేవిధంగా సౌండ్, కొన్ని లెసన్స్ అయితే క్లాసెస్ చెప్పుకుందాం డెఫినెట్లీ. చంద్రుని మీద ఒక వస్తువు యొక్క బరువు భూమి మీద దాని బరువుకి ఎన్ని రేట్లు ఉంటుంది? 1/6 రేట్లు ఉంటుంది. ఒకవేళ ఎర్త్ మీద 60 న్యూటన్లు ఉంటే మనకి మూన్లో 10 ఉంటుంది. ఓకేనా? 60 ఉంటే అక్కడ 10 ఉంటుంది. ఓకే. 0°C ఎంత? 32°F. 0°C = 273 కెల్విన్స్. సో ఇక్కడ ఫారెన్హీట్స్ టు సెల్విన్స్కి ఫార్ములా ఇందులో అప్లై చేస్తే మీకు వస్తుంది. జడవాయువులు ఉండే స్థానం ఎంత? 18th గ్రూప్. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రాడాన్. ఓకే. ఫిలమెంట్ను తయారు చేయడానికి దేన్ని వాడతారు? టంగ్స్టన్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క రసాయన నామం ఏంటి? CaSO4H2O. అదేంటి? ఏ విధంగా చూద్దాం. కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్. వస్తువు యొక్క బరువు ఎక్కడ గరిష్టంగా ఉంటుంది? ధ్రువాల దగ్గర హెవీగా ఉంటుంది. దేని లోపం వల్ల గాయిటర్ వ్యాధి వస్తుంది? అయోడిన్ లోపం వల్ల. ఆస్కరిస్ అనగా ఏంటి? ఏలికపాము యొక్క సాధారణ నామం. ఎడారి మొక్కలలో బాహ్య చర్మంపై మందంపాటి మైనపు పూత ఉంటుంది, అది ఏంటి? క్యూటిన్ అనే పూత అయితే ఉంటుంది. సో ఇది ఈరోజు క్లాసెస్. అండ్ డెఫినెట్లీ ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్.